పట్టతల ఇప్పుడు సమస్యే కాదు ఎటువంటి నొప్పి లేకుండా శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నమస్తే రమగారు నమస్తే జయ రమగారు ఏదైనా కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దామా మూడు ఎపిసోడ్లు వస్తే చాలా చిన్న సిరీస్ ఓకే యాక్చువల్గా ఇది ఒక గ్రీకు కథ చందమామలో వచ్చింది చందమామలో ఇది ఏనాడు వచ్చిందంటో ఫార్టీ సెవెన్లోనో ఫార్టీ ఎయిట్లోనో వచ్చింది ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్లో వచ్చింది మనకి ఇలాంటిది ఒక ఇంగ్లీష్ సినిమా కూడా కనపడిద్దామని చెప్పుడు నాకు ఎవరు రకరకాలు రాస్తారు కదా పూర్వం శాంతసింహుడు అని ఒక రాజుగారు ఉండేవారట ఆయనకి శాంతిమతి అని ఒక భార్య ఉండేది లేక లేక ఒక కుమారుడు కలిగేడు వాళ్ళకి రాజుగారు చాలా మంచివాడు అంత మంచి మంచి లక్షణాలే ఉన్నాయి పిల్లాడు పిల్లాడుగా ఉండగానే ఆయన మరణించాడు ఓ అయితే సరే ఏమైంది పిల్లాడిని రాజుని చేస్తారు జనరల్గా ఏడాది అయినా వాడిని రాజుని ఎక్కించాల్సిందే కానీ ఎక్కిచ్చాక రాజ్యం చెయ్యొద్దు అందుకని ఆవిడ ఏం చేసిన శాంతిమతి తన అన్నయ్య అయిన దుష్టపాలుడు మండి పిలిచి ఆయన పక్క రాజ్యం వాళ్ళు కాస్త నా రాజ్యాన్ని సంభాళించమని అడిగింది మరి బావగారు మరణించాడు అక్కకి వాళ్ళ తమ్ముడు తనకి తోడుండాలి కదా అపచెల్లెలకి తోడుండాలని ఆ సోదరుడైన దుష్టపాలుడు ఈ రాజ్యానికి వచ్చాడు పేరుకు తగ్గవాడేనా అందుకే పేర్లు అలాంటివి పెడతా ఆరేళ్ల పిల్లాడు పిల్లవాడు ధీరసింహుడు అతని పేరు రాజుగారి అబ్బాయి పేరు ఈ ఆరేళ్ల పిల్లాడు రాజ్యం చేసేది లేదు కాబట్టి దుష్టపాలుడే రాజ అయ్యాడు మామయ్య మేనమామ బాగానే చూసుకునేవాడు రాజ్యం నడిచేది ఏమంటారు దాన్ని మనం వ్యవహారాలు నడవాలి కదా రాజ్య పాలన విధానం యంత్రాంగం దానంతటా అది నడుస్తూ ఉండాలి సరే అటాగే నడవడం మొదలు పెట్టింది కొంతకాలం గడిచింది పిల్లాడికి ఇరవై ఒకటో సంవత్సరం వచ్చింది సరే పిల్లాడు ఇరవై పుట్టినరోజు ఇరవై ఒకటో పుట్టినరోజు అయ్యేసరికాలి ఇరవై పుట్టినరోజు అవ్వగానే అందరు అనేవాళ్ళు ఇక అయిపోతాడు మా రాకుమారుడు రాకుమారుడు అని చెప్పుకునేవాళ్ళు ఆవిడ ఇంకొక ఏడాది ఆగుదాం పిల్లాడు కాస్త బుద్ధి వస్తుంది టీనేజీలు దాటినాయి కదా ఇప్పుడేని ఇరవై ఒకటి వచ్చాక అన్నయ్యకి చెప్పింది అన్నయ్య ఇంకా పిల్లవాడి రాజ్యం పిల్లవాడికి ఇచ్చేసి పెద్దవాడు అయ్యాడు కదా అని చెప్పింది ఈ దుష్టపాలుడు వచ్చిన రోజు నుంచి వీడేనాడు పెద్ద అయిపోతాడో ఈ చేయాల్సి వస్తుందేమో బెంగతోటే ఉన్నాడు అందుకని ఏం చేశాడు చాలా మందిని తన వైపుకు తిప్పుకున్నాడు రాకుమారుడికి రాజ్యం ఏమి ఇవ్వక్కర్లా ఇన్నాళ్ళు మీరు సంభాలిస్తే వాడికి ఇవ్వటం ఏమిటి ఎవరైనా మొత్తం ఆయన వైపే ఆ యంత్రాంగం అంతా ఆయన వైపే ఉంది జనరల్గా ఓ పది పన్నెండేళ్ళు ఎవడైనా అది ఒక దాని మీద ఉంటే అది వాడిదే అయిపోతుంది మీరు పద్నాలుగేళ్ళ నుంచి ఉంటే మీదే ఇది అలాంటి వాక్యాలు బాగా పట్టించుకున్నాడు ఎప్పుడో ఒకప్పుడు అడుగుతుందేమో ఈవిడన్నాడు పుసుకన అడగనే అడిగింది దాంతో తన బాగా కాస్త తంభాళిచ్చుకుని దాని దేముదమ్మా వాడిది కాకపోతే ఇదంతా ఎవరిది వాడిని రాజుని చేసి మా అమ్మాయిని వాడికే ఇచ్చి పెళ్లి చేసి శేషజీవితం వాడిది ఆండనే గడపాలని కూడా నేను భావిస్తున్నాను అని వాళ్ళ ఆపజల్లెల్ని నమ్మించాడు ఆవిడ సరేనంతే సరేనన్నాక చూద్దాం ముహూర్తాలు అవి చూద్దాం అని చెప్పాడు ఆవిడ ఉత్సాహంగా ఉంది నేను ఎందుకు ఇవ్వ ఇవను ఉంటే ఆవిడ వేరే ఏర్పాటు చేసుకుంటుంది కదా వేరే ఆలోచన చేస్తారు ఆ నేను బ్రహ్మాండంగా ఇస్తానంటే ఇస్తాను ఇస్తాను ఇలాగే చేస్తారు చాలా మంది ఆ తెలితే ఎట్లుంటాయి నేను ఇవ్వను చేయను అని చెప్పారనుకో వెంటనే గొడవ మొదలైపోతుంది అవతల వాళ్ళు వీడితో ఇప్పించుకునేందుకు మార్గాన్వేషణ వేషండి మొదలెడతారు ఇస్తాను ఇస్తానంటే నెలలు నెలలు గడిపేసేయ్ అంతే రోజులు వెళ్ళిపోతాయి రోజులు వెళ్ళిపోతాయి అక్కడి నుంచి వీడు ఏం చేశాడు దుష్టపాలుడు తన మంత్రి సహచార వర్గాన్ని ఒక పక్కన పెట్టుకున్నాడు అందరితో మాట్లాడటం మొదలెట్టాడు ఎట్లా ధీరసింహుడు బెడత వదిలించుకోవాలి ఇప్పుడు వాడిని మనమే తప్పిస్తే ప్రజలు వ్యతిరేకమైపోతారు అపచెల్లలు కూడా వ్యతిరేకమైపోతుంది అందుకని అలా కాదు ఇంకోలా చేయాలి ఏం చేయాలంటే సరే మంత్రులు ఒకడు మహా తెలివైన టక్కరివాడు ఒకనాడు వాడు అన్నాడు అది కాదండి మనకి రాజ్యానికి ఆరేడు ఆడ మామడల అవతల ఒక బ్రహ్మాండమైన మూడున తెల్లల రాక్షసుడు ఉన్నాడు వాడు రాజ్యాల మీద పడి పీక్కు తింటాడు మన పిల్లవాడిని నీ శక్తిని ప్రూవ్ చేసుకో వాడిని చంపిరా నువ్వు రాజుబాబు అని చెబుదాం అదేం జరిగే పని కాదు వెళ్ళే మధ్యలోనే అయిపోతాడు మీ రాజ్యం మీకే ఉంటుంది హాయిగా ఇంకోనాడు చూసి పిల్లాడు రాలేదు కాబట్టి ఎవరో రాకుమారుడిని తెచ్చి పెళ్లి చేస్తే మన అమ్మాయికి వేరే రాకుమారుడితో పెళ్లి కూడా అవుతుంది ఇంకో రాజ్యం కూడా మన రాజ్యాల్లో కలిసేందుకు అవకాశం వస్తుంది ఓహో ఇలానే చెప్పారు సరే ఏం చేశాడు ఈయన రెండు మూడు రోజుల తర్వాత వాళ్ళ అక్కయ్యని ధీరసింహుడిని పిలిచాడు పిలిచి ఏదైనా ఒక లోకోత్తరమైన కార్యక్రమం చేస్తే ప్రజలకి రాజు మీద నమ్మకం ఉంటుంది మన బావగారు చనిపోయిన బావగారు ఎన్నో రాజ్యాలు జయించి వాళ్ళ నాన్నగారికి యుద్ధంలో సహాయం చేసి తర్వాత రాజయ్యి ప్రజల మనసు చూరగొన్నాడు ఇప్పుడు ఇటా ఆటకైతనంగా తిరుగుతున్నవాడు పొద్దున్నే రాజకపోతే ప్రజలకి ఏమి ఇంప్రెషన్ ఉంటుంది ఉండదు చూడు అందుకని ఒక అద్భుతమైన వీరోచిత కార్యక్రమం చేయాలి పిల్లవాడని చెప్పాడు వాళ్ళమ్మ అటాకి మా వాడికి అన్ని యుద్ధ విద్యలు వచ్చి కత్తిప్తాడు డాల్ తిప్పుతాడు అని వాళ్ళమ్మ వెనకేసుకొచ్చింది చిన్నపిల్లాడి వండేటం పంపుతాం అన్లా ప్రూవ్ చేసుకోవాలి పాయింట్ కదా అన్నాడు ఏదైనా చేసేస్తాను మావయ్య నువ్వు చెప్పు నీ ఇష్టం అన్నాడు వాడు రెడీగా రెడీగా ఉన్నాడు అన్నాడు మనకి ఆ రామడల అవతల పెద్ద దండకారణ్యం లాంటి ఆడవి ఉంది ఆ అడవి దాటితే ఏడారి వస్తుంది అక్కడ ఒక మూడు తలల రాక్షసుడు ఉన్నాడు వాడు ఏడాదికోసారిని నిద్రలేస్తాడు ఏడాదికోసారి అవి లేచినప్పుడు ఏం చేస్తాడు చుట్టుపక్కల రాజ్యాలు ఏదో ఒక రాజ్యానికి వెళ్ళి అందరినీ విడుచు తినేసి ఆ రాజ్యాన్ని పల్లాములు చేసేస్తాడు ఏమో మిగల్చడు అట్లా మనకి మన శత్రు రాజ్యాలు పోయినాయి మనకి సహచర రాజ్యాలు అంటే మనతో బాగుండే స్నేహితుల రాజ్యాలు కూడా పోయినాయి ఏదో ఒకనాడు అది మన మీద పడక తప్పదు అందుకని ముందే నువ్వు వెళ్ళి వాడిని వధించేసి వచ్చావంటే వాడి చుట్టుపక్కల ఉన్న రాజ్యాల్లో కొంచెం ఇంకా బతికి బటకట్నం కొన్ని ఉన్నాయి కదా అవును వాళ్ళందరూ మనకు ఫ్రెండ్స్ అవుతారు ఓకే నీ కీర్తి ఆచంద్రార్కం ఉంటుంది నీకు చాలా పేరు వస్తుంది ప్రజలు మన్న చూరుకుంటావు నువ్వు అని చెప్పాడు చెప్పి నీకు ఒక మంచి గుర్రం ఏరుకో మన గుర్రాలు నీకు ఏ గుర్రం కావాలంటే ఆ గుర్రం నాదడినా సరే అని చెప్పి ఇది ఒక కత్తి డాలునే ఒక కత్తి ఓ డాలు చేతిలో పెట్టాడు వెళ్ళి ఇవి రెండు తీసుకో గుర్రం వేసుకొని వెళ్ళిపోవు అనగానే కుర్రాడు తయారైపోయాడు ఊరిని సాహసకృత్యం కదా పిల్లలకి అట్లాంటివి ఆసక్తిగా ఉండదు అవును బంగీ జంప్ చేయమంటే చాలా మంది పిల్లలకు సహాపడతా అవును కాన్సిక్వెన్సెస్ ఆలోచించే వయసు కాదు అది సరే ఈ అబ్బాయి ఏం చేశాడు అలాగేనని పొద్దునే అమ్మగారికి దండం పెట్టి వాళ్ళ మామయ్యకి బాయ్ బాయ్ చెప్పి పొద్దున్నేసుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు ఇక వెళ్ళాడో 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 వెళ్తూనే ఉన్నాడు ఏవో రకరకాల బుళ్ళు దాటాడు ఎక్కడ తిండి దొరికితే ఎక్కడ తిన్నాడు ఏవో కొంచెం డబ్బులు పట్టుకెళ్ళాడు గుర్రం మంచిది గుర్తుపడతారు ఇవన్నీ అయ్యి అయి అయ్యి వెళ్ళిన తర్వాత నూరామడలు దాటాక నూరా అదే వార దాటాక ఒక దండకారణ్యం వచ్చింది అడవిని కూడా మెల్లిగా దాటుకుంటూ పోయాడు తర్వాత పెద్ద ఎడారి ఆరి ఏమీ లేదు అక్కడ కాస్త ప్రయాణం చేస్తే దారితెప్పిపోతారు అక్కడ దారితప్పిపోతున్నాడా నేను తప్పొస్తున్నాడా ఏం చెయ్యాలి అని అనిపిస్తూనే ఉంది అట్లాగే ముందుకు వెళ్తుంటే 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 ఎవరో వీప్ని తిట్టారు ఎవరు నువ్వు అని వెనక్కి తిరిచిస్తే ఎవరు లేరు అటు ఇటు చూస్తే కనిపించాడు ఒక ముసలాయన కనిపించాడు వీడికి ఇప్పుడు ఎడార్లో ఎవ్వరు లేరు ముసలాయన ఎలా వచ్చాడు ఉన్నాడు అక్కడ ముసలాయన ఏమన్నాడు బాబు ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అన్నాడు అనగానే నేను మూడు తలాలు రాక్షసుడు చంపడానికి వచ్చాను అన్నాడు ఆయన పక్కపక్కైన వాడి రాక్షసుడే చంపేద్దామని వాడు పరమ భయంకరుడు అదేం సులువు కాదు వచ్చినవాడు వాడికి వచ్చినట్టే వెనక్కి వెళ్ళిపో అన్నాడు అంటే ఒప్పుకోలే వెనక్కి వెళ్తే ఎట్లా మా మామయ్య చంపిరమ్మన్నాడు చంపితే గానీ పోను పోను తర్వాత ఏమో రాజ్యంలో నాకు మంచి పేరు రావద్దు నా బల ప్రజలకు తెలియద్దు అంటే ఏం పెట్టి చంపుతావు రా నువ్వు అన్నాడు ఏముంది ఇది ఒక కత్తి డాలు తెచ్చానంటే కత్తి డాలు చూపించాడు పక్కపక్క నవ్వాడు వృద్ధుడు ఆ వృద్ధుడు మీ మామయ్య నిన్ను ఇక్కడికి ఎట్ట పంపించాడో నాకు అర్థం కావట్లేదు ఈ తాతల కాలం నాటి కత్తి తాతల కాలం నాటి డాలు నువ్వు వీటితో వాడిని ఏం చేస్తావు నువ్వు దానికి కావలసిన కత్తే వేరు అన్నాడు అనే సరికాడు ఢీలాగా పెట్టుకున్నాడు మొహం ప్రయత్నం చేయకండి ఆ ఊరికే ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళిపోవచ్చా నేను చూసి నేను వెళ్ళను చంపి వెళ్ళాలి అంతే అనే సరకాల వృద్ధుడికి జాలేసింది పిల్లాడు చూస్తే ఇంకా ముక్కు పచ్చలు ఆర్లేదు ఏ ఇరవై ఒకటో ఇరవై రెండో ఉంటాయి వీడిని ఈ పని మీద పంపించాడు వాళ్ళ మేనమామ పోనీ యోధ సేనల్ని పంపించాడు ఎవరిన మంత్రవాదులు ఉన్నారని లేదు ఒక పిల్లాడిని లింగులు ఇటుకోమంటూ వచ్చి వాడు ఏం చేస్తాడు ఒకవేళ వాడు కానీ ఈ పిల్లాడిని చంపడానికి చచ్చిపోవడానికి ఇక్కడ పంపించాడేమో అని అనిపించింది ముసలియని పెద్ద ఊహ వచ్చేసరికల్లా సరే ఆయన ఏమన్నాడు సరే పద ప్రయత్నం చేద్దాం మన ఇద్దరం అత వాడున్న వైపుకి వెళ్దామన్నాడు సరే కుర్రాడు గుర్రం ఎక్కాడు ముసలాయన ముందు నడుస్తున్నాడు సడన్గా ముసలాయిన మాయమైపోయాడు వీడికి అర్థం కాదు ఏమిటి లేడు అని తీరా చూస్తే తన ముందు గాల్లో ఎగురుకుంటూ వెళ్తున్నాడు కుర్రాడు స్పీడ్ పెంచాడు ఆయన ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు వీడు ఎంత ఆ గుర్రాన్ని అదిలించినా ముసలాయిని పట్టుకోలేకపోతున్నాడు గాల్లో ఎగురెళ్ళిపోతున్నాడు ముందుకు వరిగె తెస్తున్నాడు మరి అంత ఎత్తులో ఒక మాదిరి ఎత్తులో వెళ్ళిపోతున్నాడు అప్పుడు వీడు గమనించాడు ఆ ముసలైన కాళ్ళకి చెప్పులు ఉన్నాయి వాటికి రెక్కలున్నాయి అవి ఇట్లా ఇట్లా కదిలి ఈయన ముందు తీసుకెళ్ళిపోతున్నాయి గాలికి వీడు ఆశ్చర్యపోడు అమ్మో రెక్కలున్న చెప్పులే అయ్యి బాబోయ్ అనుకున్నాడు అక్కడి నుంచి ఆమె బాగా ముందుకెళ్ళాక ఆ ముసలైన ఏరా మనవడా వెనకబడ్డట్టున్నావు అన్నాడు అనేసరికి అనేసరికాయన ఉద్దేశం ఏంటి వీడంతే అమాయకుడు తన చెప్పులు చూడలేదు అనుకున్నాడు వీడు కూడా కుర్రాడు ఎవడైనా ఏదో ధైర్యంతో కదా వస్తాడు అన్నాడు ఆ నీ దగ్గర ఉన్న రెక్కలు చెప్పులు నా దగ్గర ఉంటే నేను కూడా పరిగెడతా అలాగే నా దగ్గర ఏమో గుర్రం ఉంది నా గుర్రానికి రెక్కలు లేవు అన్నాడు మా నవ్వొచ్చింది ఊరిని నువ్వు చాలా తెలియగలవాడివిరా నీకు తెలివి ఉందో లేదో అనుకున్నాను సరే పదా నువ్వు పని చేద్దావు ఇంకో జత రెక్కలు చెప్పులు తెచ్చే ఓపిక లేదు నాకు అని చెప్పి చేతిలో నుంచి ఒక కర్ర విసిరేసాడు ఈ కర్ర పట్టుకో నాతో సమానంగా ఎగురుతావు నువ్వని చెప్పాడు ఓహో వాడు ఆ కర్ర పట్టుకోగానే గుర్రం మించి లేచి వెళ్ళిపోయాడు గుర్రం గుర్రంగా నడుస్తుంది దాని వెనక వాళ్ళ వెనకాల నడిచేస్తుంది వీడు ఏమో ఆ ముసలాయన రెక్కల గుర్రంతో పాటు రెక్కల చెప్పులతో పాటుగా వీడు కూడా ఏ గురుకుంటూ వెళ్ళాడు వెళ్ళగా 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 ఏం చెప్పాడంటే ఒక చోట ఆగారు ఆగినప్పుడు కుర్రాడు అడిగాడు ఇంత దూరం వస్తున్నాం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మూడు గుడ్డి మొహాలు ఉంటారు ముగ్గురు గుడ్డివాళ్ళు ముగ్గురు గుడ్డివాళ్ళు వాళ్ళు మనకి దారి చెప్తారు ఈ రాక్షసుడు ఎక్కడుంటాడు వాడిని ఎలా చేయాలి ఏం చేస్తే ఈ రాక్షసుని మనం పట్టుకోగలుగుతాం అసలు వాడు ఎక్కడుంటాడో కూడా మనకు తెలీదు ఈ ముగ్గురు గుడ్డి వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని చెప్తారు ఈ ముగ్గురు గుడ్డి వాళ్ళ కథ ఒక విచిత్రమైన గాథ ముగ్గురికి కళ్ళు లేవు లొట్ట కళ్ళు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఒక గుడ్డు గుడ్డు ఉంది కనుగుడ్డు ప్రతి వాళ్ళు ఆ గుడ్డు పెట్టుకుని చూస్తారు ఓహో ఆ కనుగుడ్డు చేతులు మారుతుంటుంది ముగ్గురు అక్క చెల్లెళ్ళు ముస్సీలి వాళ్ళు వాళ్ళు లేడీస్ లేడీస్ మూడు చేతులు మారుతుంటది ఎవరు రెండు నిమిషాలు మించి రెండో వాళ్ళ చేతుల ఉండని వారు దాన్ని లాగేసుకుంటూ ఉంటారు ఆ కన్ను పెట్టుకునే చూస్తారు వాళ్ళు ఒక్క కన్నే వెయ్యి యోజనాల వరకు చూడగలరు ఏం ఓహో కానీ వాళ్ళు చూడగలిగేది ఎంతసేపు రెండు నిమిషాలే ఆ రెండు నిమిషాల లోపల రెండో వాళ్ళు లాగేసుకుంటే అంతే కదా ముగ్గురు గుడ్డే తడుకుంటూ తడుకుంటూ వస్తారు పట్టుకుని రాత్రిపూట కూడా చూడగలరు ఓకే వాళ్ళ దగ్గరికి వెళ్దాము వాళ్ళు ఈ రహస్యాన్ని మనకి చెప్తారు వీడు ఎక్కడో ఉన్నాడు రాక్షసుడు తెలీదు ఈ ప్రాంతం అని తెలుసు మనకి కరెక్ట్గా వాడిని ఎట్లా పట్టుకోవాలి ఎలా వెళ్ళాలి అది వీళ్ళ వల్ల తెలుస్తుందంటే సరే ఆ ముగ్గురు గుడ్డి వాళ్ళ కోసం వెతుక్కుంటూ ఆ గుడ్డి వాళ్ళు ఉండే ప్రదేశానికి పోయారు వీళ్ళు చెరుకు ఇద్దరు ఒక పొదచాటను కూర్చున్నారు ముగ్గురు గుడ్డి మామలు వచ్చారు ఏం చేశారో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం తప్పకుండా అండి నమస్తే నమస్తే జ